హలో గైస్, ఐఎమ్ పవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఏజీ ఎఫ్ఎఫ్. సో డార్లింగ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, సో ఐ థింక్ అందరికీ తెలిసే ఉంటుంది, సో అందరూ థంబ్నైల్ చూసే వచ్చారు కదా. సో ఒక స్పెషల్ వ్లాగ్ అనమాట. సో 2K సబ్స్క్రైబర్స్కి మనమైతే రీచ్ అయిపోయాం. సో ఒక వ్లాగ్ అయితే రిలీజ్ చేయబోతున్నాం అన్నమాట. సో ఫస్ట్ టైం ఇది ఫేస్ క్యామ్తో వ్లాగ్ అయితే చేశాను. సో వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది అన్న. సో అండ్ అలాగే ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయొచ్చు. సో అలాగే షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి, ఓకేనా. సో వ్లాగ్ ఏంటంటే, సో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ అక్కడ సో కళ్యాణం జరుగుతుంది, అండ్ అలాగే తీర్థం కూడా జరుగుతుంది అన్నమాట. సో ఆ తీర్థం అయితే వెళ్ళాం. సో ఆల్రెడీ మీకు చెప్పాను, మన ఛానల్లో బ్లాగ్స్ ప్లస్ ఫ్రీ ఫైర్ కంటెంట్ ఉంటుందని. సో అదే చేస్తానని చెప్తే సో మీరందరూ చేయమన్నారు. సో అలాగే ఒక బ్లాగ్ అయితే చేశాను అన్నమాట. సో ఫస్ట్ టైం ఇది ఫేస్ క్యామ్తో బ్లాగ్ చేయడం అనేది. సో ఈ ఇది కొంచెం నచ్చినా నచ్చకపోయినా సో సపోర్ట్ చేయండి. అండ్ అలాగే ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే కనుక సో చెప్పండి అన్న. సో నెక్స్ట్ టైం అయితే సో ఇంకా బాగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో నేనైతే బాగానే వచ్చిందని అయితే అనుకుంటున్నా, బట్ అది బాగానే వచ్చిందో లేదో అనేది మీరే చెప్పాలి, ఓకేనా. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసరికి సో ఫ్రెండ్స్తో అయితే కలిసి బీచ్కి అయితే వచ్చామన్నమాట. సో అంతర్వేది బీచ్ అనమాట ఇది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎక్కడ చూసినా జనమే కనపడతారన్న. సో బట్ ఇది లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ అనేది జనం చాలా తక్కువ ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయేదన్న. సో ఒక చాలా దూరం ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయేది. సో బట్ ఈ సంవత్సరం అయితే చాలా అంటే చాలా జనం అయితే తక్కువ ఉన్నారు. సో ఐ థింక్ కరోనా ఎఫెక్ట్ అనుకుంటున్నాను నేనైతే. సో ఎందుకో తెలియదు కానీ కరోనా ఎఫెక్ట్ అయితే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు చాలా గుర్రాలు ఉంటాయి, అండ్ అలాగే ఫొటోస్ తీసే వాళ్ళు ఉంటారు, అండ్ చాలా షాప్స్ ఉంటాయి. సో చాలా జనం అయితే ఉంటారన్నమాట, అండ్ చాలామంది స్నానాలు కూడా చేస్తారు ఇక్కడే. సో చూసుకోవచ్చు మీకు. సో చుట్టూరు జనమే ఉన్నారు. అండ్ నేనైతే ఒక ఫ్రెండ్తో వెళ్ళానన్న. సో పిఏజీ వేరా మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో చూసుకోండి, ఫేస్ క్యామ్ అయితే చూపించేసాం. అండ్ చుట్టూరు జనాలే చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ అంతా. సో నన్ను చూడకండి, బ్యాక్గ్రౌండ్ చూడండి. సో అలాగే మనం సో వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత తీర్థంలోకి వెళ్ళాం. అండ్ ఇక్కడైతే జెయింట్ వీల్ అయితే ఎక్కాం. సో జెయింట్ వీల్ చుట్టూరు చూసుకోవచ్చు, మీకు ఎక్కడ చూసినా జనమే కనపడతారన్న. అండ్ ఇక్కడ బ్రేక్ డ్యాన్సర్ ఉంది, కొలంబస్ ఉంది. అండ్ అలాగే అటు సైడ్ చూసుకోవచ్చు ఇంకొక జెయింట్ వీల్ అయితే ఉంది. అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అండ్ షాప్స్, సో చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. సో ఫేస్ క్యామ్తో చూపిస్తున్నా ఇక్కడైతే. సో జెయింట్ వీల్ అయితే స్టార్ట్ అయింది. సో ఏమనుకోకండి, ఫస్ట్ టైం కదా. సో కొంచెం నాకు సరిగ్గా తీయడం రాకపోయినా సరే సో కొంచెం అర్థం చేసుకోండి సార్కి. అండ్ ఇక్కడ పైనుంచి చూసుకోవచ్చు. సో చుట్టూరు జనమే ఉన్నారు మనకి, ఇక్కడ కనబడుతుంది కదా ఫుల్గా. అండ్ అక్కడ రోడ్డు చూసుకోండి అన్న. సో రోడ్డు మీద ఇప్పుడు కొంచెం జనం అయితే తక్కువ ఉన్నారు. ఇది టైం వచ్చేసరికి 1-2 ఆఫ్ ది మధ్యాహ్నం. అదే మీరు 3-4 ఆ టైంకి వచ్చేటప్పటికి సో మ్యాక్సిమం రోడ్ అంతా ఫుల్ అయిపోద్ది. అండ్ రథం కూడా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు కొంచెం జనం అనేది కొంచెం తక్కువైతే కనబడుతున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ అయితే ఇంకా ఫుల్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ అయితే మ్యాక్సిమం నేను సో ముందొక వీడియో చేస్తానన్నమాట. సో ఒకవేళ సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే సో ఎక్కడ కలుసుకుందాం ఏంటి అనేది. సో నెక్స్ట్ టైం ఒక వీడియో అయితే చేస్తానన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ టైంకి మన ఛానల్ ఇంకా గ్రోత్ అవ్వాలి, అప్పుడులోపు చూద్దాం. సో అప్పుడు చెప్పి సో సబ్స్క్రైబర్స్ కూడా మీట్ అప్ అయితే అవుదాం, ఓకేనా. సో చూసుకోవచ్చు జెయింట్ వీల్ అండ్ ఇంకొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి అక్కడ. సో ఇంకా ఫుల్ అన్నీ అవ్వలేదన్నమాట. సో ఇంకా చేస్తున్నారు. సో తీర్థం జరుగుతుందో జరగదో అనుకున్నారనుకుంటా. సో ఇంకా ఫ్రెండ్స్ అయితే కింద ఉన్నారు. సో అందరూ ఎక్కలేదు జెయింట్ వీల్ వచ్చేసరికి. సో మొత్తం నలుగురం ఎక్కాం జెయింట్ వీల్ అయితే. అండ్ అది చూసుకోవచ్చు సో చాలామంది జనం అయితే ఉన్నారు. సో ప్రతి ఒక్కరు చూడండి అన్న. అండ్ అలాగే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. సో వ్లాగ్ కదా, సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోవచ్చు, ఓకేనా. సో టోటల్ ఫుల్గా జనం అయితే ఉన్నారు. అండ్ కింద చూసుకోవచ్చు మన ఫ్రెండ్స్ కూడా ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా కనపట్టలేదు. సో టోటల్ వాళ్ళని కూడా మీకు అయితే చూపిస్తాను ఈ వ్లాగ్లో అయితే. సో ఫ్రెండ్స్ని కూడా మీకు చూపిస్తానన్న. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ జెయింట్ వీల్ అయితే రన్ అయింది, నా ఫ్రెండ్ ఉన్నారు చూసారు ఇద్దరు. సో వాళ్ళైతే అరుపులు అన్నమాట వాళ్ళకి. సో భయం వేసిందంతా. సో మనం ఇలా కెమెరా పట్టుకునే సో తిరిగేసాం. సో చాలా అంటే చాలా బాగుందన్న. అండ్ ఎంతమంది అంతర్వేది తీర్థం వచ్చారు అండ్ ఎంతమందికి తెలిసో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చాలా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. సో ఫైనల్లీ ఫేస్ క్యామ్తో బ్లాగ్ అయితే చేసేసాం. సో చూసుకోవచ్చు సో ఇక్కడ బ్రేక్ డ్యాన్సర్ కూడా తిరుగుతుంది. అండ్ సో చాలా షాప్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇది నైట్ టైం. సో నైట్ టైం అయితే ఇక్కడ జనం అయితే లేరు, బట్ సో నైట్ టైం జనం చాలా తక్కువ ఉన్నారన్న. సో బట్ లైటింగ్ అయ్యి వేసి సో నైట్ టైం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట, ఓకేనా. ఇప్పుడైతే ఫ్రెండ్స్ని అయితే చూపిస్తా, ఓకే. సో ఇంకోనన్న బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు చూసారా, సో వీళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో రెడీ అవుతున్నారు. అండ్ సో ఇక్కడ రథం చూసుకోవచ్చు. సో చాలా జనం ఉంటారు ఇక్కడ, మీకు అసలు ఖాళీ ఉంటుందన్న కదలడానికి కూడా. సో ఇది రోడ్డు అనమాట, జంక్షన్ ఇది. అండ్ ఇందాక చూపించింది వేరే రూటు అండ్ ఇది వేరే రూటు. సో మొత్తం టోటల్ జనం ఎక్కడ పడితే అక్కడ ఫుల్ అయిపోయి ఉంటారు. సో చాలా దూరం అయితే ఉంటుంది తీర్థం అయితే. సో ఎంతమంది వచ్చారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇంకో వీళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో ఎస్కే నాగా అండ్ ఎస్కే మనీ. సో వీళ్ళందరూ ఉన్నారు. అండ్ చూసుకోవచ్చు 4 సైడ్స్ అనమాట. సో 4 సైడ్స్ మొత్తం ఫుల్ అయిపోయి ఉంటుంది ఫ్రంట్కి వెళ్తున్న కొద్ది.
సో చూడండి, సో ఫ్రంట్ అట్ సైడ్ ఇట్ సైడ్ కూడా చూపిస్తానన్నమాట. సో టోటల్ ఓకేనా. అండ్ సో ఇక్కడ చూసుకోండి అన్న, సో వచ్చేసాం మధ్యలోకి అయితే వచ్చామన్నమాట. అండ్ సో రథం అన్న, సో అండ్ పోలీసులు చాలామంది ఉంటారు. ఇట్ సైడ్ అయితే ఇందాక వచ్చిన రూట్. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే టెంపుల్కి వెళ్తామన్నమాట అటు. సో మొత్తం తీర్థం అంతా తిరగాలంటే సో మన వల్ల అవ్వదు. వీడియో అయితే చాలా లెంతీ అయితే వచ్చేస్తుంది అన్నమాట. అందుకు జస్ట్ మీకు నార్మల్గా అయితే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా మనకి వేరే ఫ్రెండ్స్ అయితే ఉంటారు, చూసుకోండి. ఇది వేరే రూట్ అన్నమాట, ఇందాక ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చాం చూసారా, సో ఆ రూట్ అన్నమాట. అండ్ ఫేస్ క్యామ్తో చూపిస్తున్నా, ఇంకో వెళ్ళే అందగాళ్ళు మా అందగాళ్ళు. సో ఇలా చూసుకోండి అన్న, సో వీళ్ళు కూడా ఫ్రెండ్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ టైం అయితే సబ్స్క్రైబర్స్ని కూడా చూపిస్తా ఓకేనా. సో సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే సో ముందే మనం ఎలా కలవాలి ఏంటి అనేది సో ముందే మాట్లాడుకుందాం ఓకేనా. సో చూసుకోవచ్చు ఇక్కడ కూడా మీరు రోడ్డు ఫుల్ అయిపోయిందన్న. ఇక్కడ కూడా ఫుల్గా అయితే సో చాలామంది జనం అయితే ఉన్నారన్నమాట. సో చాలా బాగా జరుగుతుంది తీర్థం అయితే. బట్ లాస్ట్ ఇయర్ కన్నా సో కొంచెం తక్కువ అయితే జరిగిందన్నమాట. అండ్ ఈ రూట్లోనే రథం కూడా వస్తుంది. సో రథం కూడా కదులుతుంది అన్నమాట. సో అప్పుడైతే ఇంకా మీకు కదలడానికి అసలు ఏం ఉండదు ఇంకా. సో చూసుకోవచ్చు, ఇంకో ఇటు అందగాడు అన్నాడు. సో చూసుకోవచ్చు ఇక్కడ సో రథం అయితే వచ్చింది. సో ఫుల్ అయిపోయింది. బట్ అక్కడ వీడియో తీయడానికి అయితే నాకు అసలు కుదరలేదన్నమాట. సో కొంచెం సో అంటే చీకటిగా ఉన్నట్టు అండ్ బ్యాక్గ్రౌండ్ అయ్యి కొంచెం ఏం కనపడలేదు. సో చూసుకోండి, ఏమనుకోకండి. నెక్స్ట్ టైం ఇంకా బాగా అయితే ట్రై చేస్తానన్నమాట. ఫస్ట్ టైం కదా, సో నాకు అసలు ఎలా తీయాలో కూడా అర్థం కాలేదు ఓకేనా. సో ఐ థింక్ వీడియో అందరికీ నచ్చే ఉంటుంది డార్లింగ్. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ కూడా ప్రతి ఒక్కరు కొంచెం సపోర్ట్ చేశారంటే కనుక సో నెక్స్ట్ టైం అయితే ఇంకా మంచిగా మంచి మంచి వ్లాగ్స్ అయితే చేస్తానన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు ప్లీజ్ అన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ దాళ్ళలో పెట్టుకోండి ఓకేనా. అండ్ ఇక్కడ దాకా చూసారు కదా, సో ఈ వ్లాగ్ మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్న. ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా. సో ఐ థింక్ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నా. సో ఎలా ఉంది ఏంటి, అసలు నెక్స్ట్ టైం ఎలా చేయాలి, సో ఏం వ్లాగ్ చేద్దాం, సో అన్నీ మనమైతే సో మాట్లాడుకుందాం. అండ్ అలాగే నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ అయితే సో వచ్చేలా అయితే చూసుకుందామన్న. సో సబ్స్క్రైబర్స్తో మీటప్ అయ్యేలా చూద్దాం. సో ఎలా అంటే సో ఓ చాట ఉండి నేను అయితే లైవ్ లొకేషన్ అయితే షేర్ చేస్తానన్నమాట. సో లైవ్ పెట్టి ఓకేనా. సో అప్పుడైతే సబ్స్క్రైబర్స్తో కూడా మీటప్ అయితే అవ్వచ్చు. సో ప్రతి ఒక్కరికి నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. సో ప్లీజ్ అన్న ప్రతి ఒక్కరు షేర్ చేయండి. సో 2K సబ్స్క్రైబర్స్ అయితే ఫైనల్ అయితే కంప్లీట్ చేశారు. సో 2K స్పెషల్గా ఈ వ్లాగ్ అయితే సో మీకోసం అయితే ఇస్తున్నానన్నమాట. సో ఈ వ్లాగ్ని షేర్ చేసి వ్లాగ్ అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ కనుక మంచి రీచ్ వచ్చిందంటే కనుక సో ఖచ్చితంగా నేను ఇంకా నెక్స్ట్ టైం మంచి వ్లాగ్ అయితే చేస్తానన్నమాట మీకోసం ఓకేనా. సో కాబట్టి ప్రతి ఒక్కరు అయితే సపోర్ట్ చేయాలి అండ్ అలాగే లైక్ చేయాలి. సో థ్యాంక్ యూ అన్న, ఫైనల్లీ 2K అయితే కంప్లీట్ చేశారు. అండ్ సో మ్యాక్సిమం నైట్ అయితే లైవ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు వచ్చేయాలి సో నైట్ లైవ్కి. అండ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఫ్రీ ఫైర్ బ్యాన్ అంటున్నారు. సో చూద్దాం, బ్యాన్ అయితే పర్లేదు, బ్యాన్ అవ్వకపోయినా పర్లేదు, మనకి నో ప్రాబ్లం అన్నమాట ఓకేనా. సో ఫ్రీ ఫైర్ బ్యాన్ అయినా సరే మళ్ళీ వచ్చేది. సో ఆ నమ్మకం అయితే నాకుందన్న, మీరు కూడా అదే నమ్మకంతో ఉండండి. సో బ్యాన్ అయినా మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తా ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట. సో వీడియో వచ్చేసరికి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.